ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా సార్, వాటిపైన మీ అభిప్రాయం ఏమంటారు సార్? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఏంటి? కులాంతర వివాహాలు. ఆహా, అదే. తెలుగు మీరు మంచి అభిమాని ఉన్నట్టున్నారు సార్. తెలుగు నాకు చదువు రాదు కనుక తెలుగు బాగా అలవాటు చేసుకుంటాను. నా స్వార్థం అది. పోయి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని. ఎంతో మందితో కలిసి ఉంటారు, ఎంతో మందితో మాట్లాడుంటారు, లాంగ్వేజ్ బ్యారియర్ మీకేం ఖచ్చితంగా ఉండదులే, కానీ తెలుగు మీద మంచి కాదు. నా అబద్ధం ఎందుకు ఆడాలి నాన్న? నాకు నేర్చుకోవాలంటే నేర్చేసుకునేవాడిని. ఎంతో మందితో తిరిగి ఉంటారు. ఇంగ్లీష్లో లేదన్నా చెప్తా అంటే అమ్మాయికి మూమెంట్ ఇబ్బందిగా ఉందని చెప్పిందా? అవును సార్. ఓహో, అట్లనిందా అంటే హావభావాలను బట్టి. నేనేమన్నా నిన్ను చంపేస్తా అంటే కోపం ఏమన్నాను? తిడతారు, చంపుతాను. బూతులు అన్న, అది ఇంగ్లీష్ వాడు కూడా అంటాడు. అది ఏమన్నాడో నాకు తెలియదు, వాడు తిట్టాడని మాత్రం నాకు తెలుస్తుంది. అది మన కులాంతర వివాహాల గురించి మీరు ఏం మాట్లాడతారు? నాన్న, మతం కులం నేను నమ్మను. వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని పూర్వంగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలి. నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలా అని చెప్పి తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క ఉసురు చేయకండి. తల్లిదండ్రులను ఒప్పించుకోండి. అలాగ తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నీ బిడ్డ ఇప్పుడు మీరున్న టైంలో ఈ ఇంటర్నెట్లు ఏమి లేవు, కానీ లవ్ లెటర్స్ ఉండేవి కదా. మీ అంతరాత్మ కూడా గుండెల మీద చేసుకొని ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. నీ భార్య అని పెళ్లి చేసుకోకముందు కూడా లవ్ చేసి బంధువుల అమ్మాయిని కానీ మీ ఇంట్లో ఇచ్చి ఉండొచ్చు. దాంట్లో ఏముంది? అట్లాగే మా అక్కయ్య కూతురు ఒకరిని లవ్ చేసింది. వీళ్ళేమో రెడ్డిస్ అంటారు, వాళ్ళేమో యాదవ్స్. మా అక్కయ్య కూతురు భర్త చిత్తూరు. వాడిని చంపుతాం గింపుతాను. రే, ఇది మర్యాద కాదు. వెళ్ళింది, ఆ అమ్మాయికి నచ్చింది, వెళ్ళిపోయింది. తీసుకొచ్చి పెళ్లి చేద్దామని కాణిపాకంలో నేనే తాళి కట్టించి, ఇద్దరు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు ఆ కుర్రాడు, వాళ్ళు కారు మెయింటైన్ చేసుకుంటారు చక్కగా. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ మా అన్న కూతురికి, మా అక్క కూతురికి, మా అన్న కొడుకుని ఇచ్చారు. నేను వద్దన్నా, మా అన్న ఫిట్టింగ్ మ్యాన్ అన్న. మా బావ లేదు, ఇది ఈ అమ్మాయి అయితే లవ్లో పడి ఇట్లా చేసుకునింది కదా, మన బంధువుల్లో ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పేసి వద్దన్నాను. నేను వద్దన్నాను, మా రెండో అక్క భర్త వెంకటేశ్వర బావు కూడా వద్దన్నాడు, వినలేదు. మా అమ్మ నాన్న కూడా వద్దన్నారు, వినలేదు. పెళ్ళికి దగ్గర ఉన్నాను, నేను ఉన్నాను, చేశాము. ఇప్పుడు ఇడాకులు ఇచ్చుకున్నారు. వాడు వాసుదేవ్ అని ఇప్పుడు ఇంత పిల్లోడు ఉంటాడు. వాడు ఒంటరిడు అయిపోయాడు. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది? విడాకులు తీసేసుకున్నారు. వాడు మా అన్న కొడుకేమో వాడు యాక్సిడెంట్లో చావు బ్రతుకులు అయితే వాడు పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. ఈ బిడ్డ ఒంటరి అయిపోయింది. పుట్టిన బిడ్డ జీవితం ఏంటి? అది అరేంజ్ మ్యారేజ్. బంధువులందరూ నేను వద్దన్నా కానీ ఎందుకు వద్దన్నానంటే ఇక్కడ మనసులు కరెక్ట్గా లేకపోతే ఏది ఉండదు నాన్న. ఈ డబ్బు, కులం, గోత్రం ఇదన్నీ ఉండకూడదు. నన్ను ప్రతి తల్లిదండ్రులకు నేను కోరుకున్నది, మీ అమ్మాయిని లవ్ చేయమని నేను చెప్పట్లేదు. అంతగా అతిగమించి వచ్చినప్పుడు మీరు కూడా ఒక 10 మెట్లు దిగి చేస్తే తప్పేంటి అని అంటాను. మీరు ఎలా వచ్చారో ఒకసారి ఆలోచించండి. పైగా ఈరోజు ఒక సినిమా చూడాలంటే 100 సినిమాలు చూస్తాం మనం. ఏ, ఇది నచ్చలేదంటే. ఆ రోజుల్లో మేము ఒక సినిమా చూడాలంటే 6 నెలలు 2 సంవత్సరాలు పట్టేది. అది టీవీలో చూడాలంటే 6 నెలలకు ఒకసారి పాటలు వచ్చేది, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు సినిమా ఒకటి వచ్చేది. అది మెడ్రాస్ దూరదర్శన్ ఛానల్లో. సో ఇట్లాంటివన్నీ ఆ రోజు జనరేషన్ అలా ఉంది, ఈ రోజు జనరేషన్ ఇలా ఉంది. నా బిడ్డలు కూడా ఎవరినన్నా లవ్ చేశానంటే చేసుకున్నాను, చేసేస్తాం, తప్పేం లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు సార్? నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, కానీ యూట్యూబ్లో చూస్తున్నాను. 3 రాజధానులు అన్నారు, అది తుస్సం అంటుంది. ఆల్కహాల్ మొత్తం తీసిపారి నొక్కితే బెటర్ కదా, అది తీసేస్తే పోయేది. వాళ్ళకి ఏదేది ఇస్తున్నారో ఏం కరమో వాళ్ళు అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారు. మళ్ళీ రేట్లు పెంచాడు. వాళ్ళు సంపాదించేదే 500 వస్తే 250 రూపాయలు మందుకు పెడితే, ఇక ఛార్జీలు పెట్టుకుంటే, ఇక 200 ఇంట్లో ఇస్తే ఏం పని ఏదో వస్తుంది. అసలు మొత్తం తీసేసేయి. ఇప్పుడు నువ్వు పెట్టవు, ఇంకొకరిని బెట్టే ఉన్నట్టు అమ్మ పెట్టదు, అడక్క తిన్నివ్వదు. ఆ చీప్ లిక్కర్స్ ఇవి కల్తీలు వచ్చి తాగి చచ్చిపోతే వీళ్ళు మాత్రం మినిస్టర్స్, వాళ్ళు మాత్రం స్కాచులు తాగుతుంది. అది కూడా మొత్తం మందు బ్యాన్ చేసేస్తే బెటర్ కదా. పవన్ ఎవరు మన జగన్. స్పీచెస్ పరంగా పవన్ కళ్యాణ్ గారు భాగిస్తారంటారా, ఎన్టీఆర్ గారు భాగిస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు? పవన్ కళ్యాణ్ నేచురల్గా ఉంటుంది, సమాజం పట్ల ఆ సమయాన్ని బట్టి స్పందిస్తాడు.
జూనియర్ ఎన్టీఆర్ సమయమే కాదు, వాళ్ళు తాత నుంచి ఇంకోటి ఎన్నో కుళ్ళు రాజకీయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్కి తాతను గుర్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వల్ల మళ్ళీ దీంట్లోకి ఎక్కాలి పట్టుకొని కాకి బట్టలు వేసుకున్నాడు. మరి రామారావు గారు కాకి బట్టలు వేసుకుని దిగాడు. అట్లాగే నువ్వు దిగాల్సిన అవసరం లేదు. నీ తరంలో తాతయ్యకి ఇంకొక రూపంలో కనపడచ్చు కదా. అది పవన్ కళ్యాణ్ అతను సొంత నిర్ణయం ఓన్ స్టైల్గా వచ్చాడు. ఇక్కడ ఏంటంటే తాత బాలకృష్ణ హరికృష్ణ చంద్రబాబు నాయుడు ఓ వీళ్ళందరినీ దాటుకొని రావాలి కనుక కొంచెం నటన అనేది కనబడుతుంది నాకు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను కానీ ఈ మధ్య బాగా అతను అంటే ప్రజలకి ఏం కావాలి. ఈరోజు 10th class పిల్లోడు కూడా చెప్పేస్తున్నాడు పొలిటికల్ గురించి. అవగాహన బాగా పెరిగింది. పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది అవగాహన. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ ఈ రోజుకి అతని సినిమా డబ్బులంతా మళ్ళీ పొలిటికల్గా పెడతాయి. ఏ పొలిటికల్ లీడర్ పెడుతున్నాడు చెప్పు. చంద్రబాబు నాయుడు పెడుతున్నాడా? ఆయన పాల బిజినెస్ తెచ్చి డబ్బులు ఫండ్స్ ఏమన్నా తీసుకున్నాడా పవన్ కళ్యాణ్? పొలిటికల్గా నాకు తెలిసి ఇప్పుడున్న యువతరానికి పవన్ కళ్యాణ్ ఒక మైలురాయి, ఆనిముత్యం, ఒక పోరాట యోధుడు. సీఎం అవుతారంటారు సార్? నేను జాతకాలు చెప్పేవాడిని కాదు, అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంతేకాని నేను జాతకాలు చెప్పేవాడిని కాదు. నేను మళ్ళీ బొట్లు పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి నేను, నాకు చేత కాదు. నేను ఆయన బీజేపీతో కూడా కలిశారు. ఇప్పుడు అతను గెలవాలి, సపోర్ట్ కావాలి బీజేపీకి. మొన్న వరకు బీజేపీ మరి చంద్రబాబు నాయుడు తిట్టలేదా? ఎట్ట కలిశాడు? మరి కేసీఆర్ కాంగ్రెస్తో కలవలేదా? పార్టీ పదవి తీసుకున్నాడు, మళ్ళా వద్దనుకొని వదిలేసాడు. ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టట్లేదా? మరి ఇది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో లేడా? ఇంతకుముందు మామతో వచ్చి మామకి ఎన్నుపోటు పొడవలేదా? పవన్ కళ్యాణ్ చేసిన తప్పేముంది? మోడీ గారికి సపోర్ట్ చేశాడు, మళ్ళీ మోడీ గారు పట్టించుకోవాలి, ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అడిగాడు. ఈలేవ ఇప్పుడు జగన్ వచ్చాడు, ప్రత్యేక ప్యాకేజ్ ఏమన్నా తెచ్చాడా? మరి ఏంది ఇప్పుడు ఆ అబ్బాయి అతను పవన్ కళ్యాణ్ అతనితో చేరడంలో అతను వాళ్ళ అండర్స్టాండింగ్ సరే అయింది మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను కనుక ఇది చేస్తాం, ఒక అండర్స్టాండింగ్ రావాలి. చిరంజీవిలాగా పార్టీని తీసుకెళ్ళేది మొత్తం మిలనం చేయలేదు కదా, ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి మిలనం చేయలేదు కదా పవన్ కళ్యాణ్. సో నా పర్సనల్గా అనేది నా వ్యక్తిగతంగా నాకు అతని వ్యక్తిత్వం నచ్చింది, అందువల్ల నేను పవన్ కళ్యాణ్కి